ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 3వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాము. 21వ శ్లోకం వరకు కూడా మనము ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏమిటి అంటే గజేంద్రుడి శరణాగత స్థుతి, గజేంద్ర మోక్షం ఏదైతే ఉందో అది మనము చెప్పుకుంటున్నాం. గజేంద్రుడి యొక్క భౌతిక స్థితి గురించి మనం ఇంతకు ముందే చూసాం. గజేంద్రుడు చాలా బలవంతుడు. గజేంద్రుడిని చూస్తే తనకంటే తక్కువ శక్తి కలిగిన వాళ్ళందరూ కూడా గజేంద్రుడికి శరణాగతులయ్యారు. సింహాలు పులులు కూడా గజేంద్రుడి యొక్క శబ్దం విని, గజేంద్రుడు చేసినటువంటి శబ్దం వినే అవి కూడా పారిపోతున్నాయి. సో చూస్తే త్రికూట పర్వతం వనం ఏదైతే ఉందో ఆ వనంలో ఉన్నటువంటి ప్రతి జంతువు కూడా గజేంద్రుడి యొక్క దిశానిర్దేశం ప్రకారంగా గజేంద్రుడి యొక్క నియంత్రణలో ఉన్నట్లు మనము చూసాము. అలా గజేంద్రుడు భౌతికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి గజేంద్రుడు ఒకసారి అక్కడ ఉన్నటువంటి కొలనులో స్నానం చేద్దామని తన కుటుంబ సమేతంగా దిగడం అనేటువంటిది జరిగింది. చక్కగా స్నానం చేస్తున్నారు. ఇంకా తను స్నానం చేయడమే కాకుండా తొండంతో నీళ్లు తీసి తన కుటుంబ సభ్యుల మీద కూడా పోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక గజేంద్రుడు ఆ ముసలి భార్య నుంచి తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ తన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. తన భార్య తన పిల్లల మీద కూడా ఆధారపడాలి అనేటువంటి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతారు. ఒడ్డున నిలబడి చూడడం తప్ప, ఏడవడం తప్ప గజేంద్రుడిని రక్షించలేనటువంటి పరిస్థితి. ఇక తనకు అర్థమైపోయింది, 1000 సంవత్సరాల పాటు ప్రయత్నం చేశారు గజేంద్రుడు ముసలి భార్య నుంచి తప్పించుకోవడం కోసం, కానీ తను బయటికి రాలేకపోతారు. నీళ్ళల్లో ఉన్నారు కాబట్టి, గజేంద్రుడి యొక్క శక్తి కంటే కూడా ముసలి శక్తి నీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు రోజుకి ప్రయత్నం చేస్తున్న కొద్దికి గజేంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ ఉన్నాయి, ముసలి యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతూ ఉన్నాయి. గజేంద్రుడు ముసలి మీద తన బలాన్ని ప్రయోగించి బయటికి రాలేకపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక నాకు గత్యంతరం ఎవరూ లేరు, నేనంటూ ఆధారపడితే కేవలం భగవానుడి మీదనే ఆధారపడాలి, సమస్తము ఆయన నియంత్రణలోనే ఉంది కాబట్టి ఆయనే నన్ను రక్షించగలరు, ఇంకెవరూ నన్ను రక్షించలేరు అనేటువంటి భావనలో ఆయన భగవంతుణ్ణే ఆశ్రయించాలి అని అనుకున్నారు. మరి గజేంద్రుడి శరీరంలో ఉన్నటువంటి ఈయన, అంటే ఒక ఏనుగు శరీరాన్ని పొందినటువంటి ఈయన భగవంతుని స్తుతించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అది ఎలా సాధ్యమైంది? ఇంతకు ముందు ఎప్పుడూ కూడా భగవంతుని స్తుతించినటువంటి అనుభవం లేదు, కానీ తన నోట్లోంచి స్తుతులు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి అంటే, ఇంతకు ముందు జన్మలో ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు, అప్పుడు చాలా గొప్పగా భక్తి చేశాడు. ఆ జన్మలో తను చేసినటువంటి భక్తి సాధనలో భాగంగా కొన్ని ప్రార్థనలు భగవంతుడికి చేశారు. ఆ ప్రార్థనలు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఆపద సమయం వచ్చేసరికి భగవంతుని ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు భగవంతుడి స్తుతి తనకు పూర్వ జన్మ నుంచి గుర్తుకొచ్చేసింది. అందుకనే ఇప్పుడు ఆయన ఆ స్తుతిని మొదలుపెట్టేశారు. తో ఆ స్తుతిలో భాగంగా కొన్ని శ్లోకాలను మనం చూశాము. దేవాదిదేవుడి యొక్క నిర్వచనాన్ని క్లియర్గా చెప్పేశారు. ఎవరు భగవంతుడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినటువంటి ఈ యొక్క త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, సృష్టి స్థితి లయ కారకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఈ భగవంతుని యొక్క సేవలో ఉన్నటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి భగవంతుడిని నేను ఆశ్రయిస్తున్నాను, అలాంటి భగవంతుడికి నేను వందనాలను తెలియజేస్తున్నాను, ఆ భగవంతుడు మాత్రమే నన్ను రక్షించగలరు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటిది. అయితే ఎందుకు రక్షింపమని కోరుకుంటున్నారు?
ఏ స్థితి నుంచి రక్షించమని కోరుకుంటున్నారు? రక్షింపబడిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి? ఈ యొక్క ముసలి ఎవరు? ఈ గజేంద్రుడు ఎవరు? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యులు క్లియర్గా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ ముసలి అని అంటే ఈ భౌతిక సంసారం. ఈ గజేంద్రుడు మనలాంటి జీవులు. మనము అనేక సంవత్సరాల పాటు, అనేక జన్మల పాటు ఈ భౌతిక సంసారంలో ఇరుక్కుపోయాం. భౌతిక సంసారంలో మాయ యొక్క ప్రభావము మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ మాయను దాటి బయటికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఎంత కష్టంగా చేసినప్పటికీ మనం ఈ మాయను దాటలేము మనం. ఎందుకంటే మన బలం కంటే మాయ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా అయితే నీళ్లలో గజేంద్రుడి బలం కంటే మాయ బలం ఎలా అయితే, ముసలి బలం ఎలా అయితే ఎక్కువగా ఉందో అలా. మరి అలాంటి మాయను కూడా దాటుకొని పోవాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? గజేంద్రుడు ఏ దేవీదేవతని ఆశ్రయించలేదు, క్లియర్గా చెప్పేశారు. దేవీదేవతని ఆశ్రయిస్తే మనల్ని ఎవరిని రక్షించలేరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ మాయ ప్రభావంలోనే ఉన్నారు కాబట్టి. ఈ మాయ ప్రభావంలో లేనటువంటి, త్రిగుణాలకి అతీతంగా ఉన్నటువంటి భగవాను ఆయన ప్రార్థించాలి అని అనుకున్నారు. ఆయన మాత్రమే తనని రక్షించగలరు అని అనుకున్నారు. రక్షించడము అంటే మాయ ప్రభావం నుంచి తొలగించి మాయ ప్రభావం లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళడం. ముసలి నోట్లో నుంచి కాలుని బయటికి తీయడము అని అంటే ఈ భౌతిక సంసారం నుంచి ఆధ్యాత్మిక సంసారంలోకి మనల్ని లాగడం. ఇది కేవలం భగవానుడు మాత్రమే చేయగలరు. అందుకనే భగవంతుడికి తను చేస్తున్నటువంటి ప్రార్థన. ఇంకా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి అనేక అవతారాలను తీసుకుని కూడా వస్తూ ఉంటారు. ఇలా అవతారాలను తీసుకుని వచ్చినటువంటి భగవానుడు ఈ అవతారాలతో సమానమైనటువంటి వాడు కాదు. ఈ అవతారాలు కేవలం ఒక పర్పస్ తోటి, ఒక ఏదో ఒక కారణంతో కొన్ని శక్తులని, కొన్ని సామర్థ్యాలని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని అవతారాలకి అన్ని శక్తులు, అన్ని సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి లేవు. అలా అని అవతారాలని మనము తక్కువగా చూడకూడదు. భగవంతుడితోనే సమానం. సందర్భానికి, ఆ పరిస్థితికి, ఆ అవతార లక్ష్యం నెరవేర్చడం కోసం ఎంతవరకు శక్తి సామర్థ్యాలు అవసరమో అంతవరకు మాత్రమే ఆ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు భగవంతుడు. అంత మాత్రాన ఆ అవతారాలకి శక్తులు లేవు అని కాదు, అవసరమైన శక్తిని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారాలన్నిటికీ మూలము. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అన్ని శక్తుల్ని ప్రదర్శించారు. ప్రతి అవతారంలో ఏ ఏ శక్తులైతే ఉన్నాయో, ఏ ఏ శక్తుల్ని అయితే ప్రదర్శించారో, ఆ శక్తులన్నిటినీ కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అందుకని మనకి భాగవతంలో కూడా మొదటి స్కందంలోనే, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వస్తుంది. అన్ని అవతారాల యొక్క వివరణ చేసిన తర్వాత, ఇప్పటి వరకు నేను అనేక అవతారాలను తెలియచేశాను, కానీ ఇప్పటి వరకు తెలియచేసినటువంటి అవతారాలలా శ్రీకృష్ణ భగవానుడు కాదు, శ్రీకృష్ణ భగవానుడు స్వయం భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, అవతారాలన్నిటికీ మూలము. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు, నా అంశలో అంశలో అంశం మాత్రం చాలు ఈ భౌతిక విశ్వాన్ని పోషించటానికి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఎవరు అంశలో అంశలో అంశ? విష్ణువు. ఈ విష్ణువు భగవంతుడి యొక్క అంశలో అంశలో అంశ. ఆ అంశ చాలు సమస్త సృష్టిని వ్యాపించి సమస్త సృష్టిని నియంత్రించడానికి, సమస్త సృష్టిని పాలించడానికి. ఈ విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఈయన కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, సృష్టి స్థితి లయ కారకులు కూడా భగవంతుడి యొక్క అంశలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. గజేంద్రుడు కూడా, అంటే గజేంద్రుడికి చాలా గొప్ప జ్ఞానం ఉంది. గజేంద్రుడు ఒక ఆర్తి అయినప్పటికీ, అంటే ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా భగవంతుడిని ఆశ్రయించినప్పటికీ తను ఏ దేవీదేవతను ఆశ్రయించలేదు, స్వయంగా భగవాను ఆశ్రయించాడు. కాబట్టి గజేంద్రుడు చాలా ఉత్తముడు. మనకి
నాలుగు రకాల జనులు కృష్ణుడిని ఆశ్రయిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పినప్పుడు ఈ నలుగురు సామాన్యులు కాదు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాడు. ఈ నలుగురు కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను ఆశ్రయించారు కాబట్టి వీళ్ళకు సుకృతిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మహాత్ములు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మనకి భౌతిక పరమైనటువంటి కోరికలు ఉన్నప్పటికీ, భౌతిక పరమైనటువంటి బాధలు కలిగినప్పటికీ మనం ఆశ్రయించాల్సింది ఏ దేవీ దేవతను కాదు, మనం ఆశ్రయించాల్సింది శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే మనం అది చేస్తామో అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ప్రసన్నుడవుతాడు. మనకున్నటువంటి బాధల్ని తొలగిస్తారు, మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలాగా చేస్తారు. ఎందుకంటే మన మానవ శరీరం యొక్క అంతిమ లక్ష్యాన్ని మనము నెరవేర్చుకోవడం కోసం మనం శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే శరణాగతులం అవ్వాలి. అది మాత్రమే మనకి ఉత్తమమైనటువంటి శరణాగతి. అందుకనే భక్తితో రాకపోయినా, కోరికలతో వచ్చినా కృష్ణుడి దగ్గరికి అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు. అలాంటి గొప్పవాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు తర్వాత చెప్పారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి అనేటువంటిది అందరికీ దొరికేటువంటి ఒక సులువైనటువంటి పద్ధతి కాదు, సులువైనటువంటి విషయం కాదు. శ్రీకృష్ణ భగవానుడి శరణాగతిని పొందడం కోసం మనం ఎన్నో జన్మల పాటు, ఎన్నో జన్మల నుంచి ఎంతో గొప్ప పుణ్యం చేసి ఉంటే తప్ప మనకి ఈ జన్మలో శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులము అవలేము. ఎందుకు చాలా మంది శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవ్వట్లేదు? కృష్ణుడు భగవానుడు అనేటువంటి విషయం తెలిసి కూడా, ఎందుకంటే కృష్ణుడే స్వయంగా చెప్పారు, వేల మందిలో ఏ ఒక్కడో నా దగ్గరకు వస్తాడు అని, వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు, తెలుసుకున్న వాళ్ళలో ఏ ఒక్కడో తన జీవన పూర్ణత్వాన్ని సాధించి నా ధామానికి వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అనేక దశల్లో ఫిల్టర్ అయిపోతారు. కాబట్టి మనం భగవద్గీత చెప్తున్నా, భాగవతం చెప్తున్నా, చాలా మంది వినడానికి కూడా సమయం ఇవ్వకపోవడానికి అదేమీ ఆశ్చర్యం లేదు. స్వయంగా కృష్ణుడే చెప్పేశారు. ధర్మార్థ కామాలను కూడా ఇవ్వగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు మోక్షంతో పాటు. ఎందుకంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవీ దేవతలు సైతం కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడం కోసం కృష్ణుడి దగ్గరికే వెళ్తారు. మరి అలాంటప్పుడు మనకెందుకు ఎవరు? కేవలం దేవతలకు మాత్రమే సహాయం చేస్తారా భగవానుడు? మనకి కూడా చేస్తారు. భగవంతుడికి పక్షపాతం లేదు, అందరూ ఒకటే. కాకపోతే మనలో ఉన్నటువంటి శరణాగతి లెవెల్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనకి భగవంతుడు స్పందిస్తారు. కాబట్టి మనము భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇంకా మనందరి యొక్క లౌకిక జీవన గతిని ఉద్ధరించటం కోసం కూడా మనం శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయం పొందాలి. ఎందుకంటే గజేంద్రుడు కూడా అదే చేశారు. ఇక ఎవరు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు అవుతారు, ఎవరు శ్రీకృష్ణ భగవానుడికి శుద్ధభక్తి చేస్తారు అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు గజేంద్రుడు. ఎవరికైతే ఏ కోరిక లేకుండగా భగవంతుడి యొక్క శరణాగతి అయి భగవంతుడికి సేవ చేస్తారో అలాంటి వాళ్ళు శుద్ధభక్తులు. అలాంటి వారి యొక్క గమ్యం వేరు, అలా కాకుండా చేసేటువంటి వాళ్ళ యొక్క గమ్యం వేరుగా ఉంటుంది. సో అహైతుకి అప్రతిహత భక్తిని చేయాలి. అహైతుకి అంటే ఎలాంటి మోటివేషను లేకుండా, అంటే నాకు నువ్వు ఫలానా ఇస్తే నేను నీకు ఫలానా చేస్తాను, నాకు భౌతికంగా ఈ ఈ కష్టం ఉంది కాబట్టి నేను నీకు భక్తి చేస్తాను. సో ఇలా కాకుండా కండిషన్ లేకుండా భగవంతుడికి భక్తి చేయడం, ఇది అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి. నాకు కుదిరినప్పుడు చేస్తాను, నాకు కుదరనప్పుడు చెయ్యను, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను జపం చేయను, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి జపం చేస్తాను, నాకు నాకు చుట్టాలు వచ్చారు కాబట్టి నేను భక్తి చేయను, చుట్టాలు లేనప్పుడు భక్తి చేస్తాను, లేకపోతే ఎక్కడో పని ఉంది వెళ్తున్నాను కాబట్టి నేను చేయను, లేకపోతే నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను కాబట్టి నాకు కుదరలేదు, ఇలాంటివి సాకులు చెప్పకుండగా అప్రతిహత అంటే నిరంతరాయంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయగలిగేటువంటి భక్తి. సో ఈ విధంగా
భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుద్ధ భక్తులు. ఇలాంటి శుద్ధ భక్తులు భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్ముడి యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంతృప్తి పరచటమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను ఉపయోగించి భగవంతుడికి సేవ చేస్తారు. అలా సేవ చేయడం అనేటువంటిది హృషీకేశుడు అంటే ఇంద్రియాలకే అధిపతి అయినటువంటి భగవానుడికి సేవ చేయటము అని అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. ఏ విధంగా అయితే చెట్టు వేరుకు నీళ్లు పోస్తే చెట్టు అంతా ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటుందో, చెట్టు ఆకులు పండ్లు కొమ్మలు అన్ని బలాన్ని పొందుతాయి. ఆ విధంగా కృష్ణుడికి సేవ చేసినప్పుడు కృష్ణుడి యొక్క అంశలమైనటువంటి మనం అందరం కూడా ఆటోమేటిక్గా కూడా సేవింపబడతాం. కాబట్టి దేవతలందరూ కూడా అలానే సేవింపబడతారు. సో ఇక్కడ వరకు కూడా మనము ఈ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ వరకు కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎవరు ఇంకా ఈ యొక్క సమస్త సృష్టికి కారకులు అనేటువంటి విషయాన్ని ఇంకా గజేంద్రుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో 22వ శ్లోకం నుంచి చూద్దాం. రమేష్ ప్రభుజీ. యశ్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరా. యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరా నామారూప విభేదేన పల్గ్వాచా కలయా కృతాం. నామరూపా విభేదేనా ఫల్గ్య చ కలయా కృతాం. యదార్చిషోగ్నే సవితుర్ఘభస్తయో. యథార్చిషోగ్నే సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాంత్య సకృత్స్వరోచిషాం. నిర్యాంతి సంయాంత్య సకృత్స్వరోచిషా. బుద్ధిర్మనః కాని శరీర సర్గాం. తథా యతోయం గుణసం ప్రవాహో ఓకే. తదాయతోయం గుణసంప్రవాహో. తథా యతోయం గుణసం ప్రవాహో బుద్ధిర్మనః కాని శరీర సర్గం. బుద్ధిర్మనఃఖాని శరీర సర్గ సవైన దేవాసురమర్త్యతీర్యం. సవైన దేవాసురమర్త్యతిర్యం న స్త్రీ న షంఢో న పుమాన్ న జంతు. న స్త్రీ న షండో న పుమాన జంతు నాయం గుణః కర్మ న సన్న చాసా. నాయం గుణ కర్మ న సన్న చాసా నిషేధశేషో జయతాధశేషః. నిషేధశేషో జయతాదశేష. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ. హరే కృష్ణ కాల వైష్ణవ ప్రభుజీ దేవదేవుడే తన అత్యల్ప అంశులకు బ్రహ్మాది దేవతలను వేదములను అనగా సామ యజుర్ అధర్వములు నామరూప సహితమగు ఇతర చరాచర జీవులను సృష్టించును. నిప్పురవ్వలు లేదా సూర్యకిరణములు తమ మూలము నుండి ఉద్భవించి తిరిగి దానియందే లీనమగునట్లు మనస్సు బుద్ధి ఇంద్రియములు స్థూల సూక్ష్మ దేహములు గుణ వికారములన్నీయూ భగవంతుని నుండియే ఉద్భవించి తిరిగి అతనియందే లీనమగును. అతడు దేవత కాని దానవుడు కాని కాడు, మానవుడు కాని పక్షి కాని లేదా పశువు కాని కాడు, స్త్రీ గాని పురుషుడు కాని లేదా నపుంసకుడు కాని కాడు, జంతువు కూడా కాడు, భౌతిక గుణము కాని సకామ కర్మము కాని లేదా సదసత్తులు కాని కాడు. నేతియను వివేచనలో చివరి అంశమైన అతడు అపరిమితుడు. అట్టి దేవుదేవునికి జయమగు గాక. ఓకే. సో చదవండి భాష్యం. భాష్యం శ్రీ కృపా జయ శ్రీ కృపా. ఇది దేవదేవుని అనంత శక్తికి సంక్షిప్త వివరణము. అతడు తన అంశలను ప్రకటము చేయట ద్వారా వివిధ దశలలో కర్మలను కావించుచున్నాడు. అతని వివిధ శక్తుల కారణమున నగ పరాస్య శక్తిర్వ విధైవ శ్రూయతే. అంశులన్నయును ఒకే మారు
భిన్న భిన్న రూపములలో నెలకొని ఉన్నవి. దేవదేవుని ప్రతి శక్తియు సహజముగానే కార్యశీలమై ఉండును, స్వాభావిక జ్ఞాన బల క్రియాచ. కనుక అతడు అనంతుడు. నా తత్సమస్తాభ్య దికశ్చ దృశ్యతే, అతనికి సమానమైనది కాని ఉన్నతమైనది కాని వేరొకటి తెలియదు. స్వయముగా పలు రీతుల ప్రకటమైనప్పటికీ సాక్షాత్తుగా అతడు చేయవలసినది ఏదీ లేదు. తస్య కార్యం కరణం చ విద్యతే, ఆ దేవదేవుని అపరిమిత శక్తి విస్తారముల చేతని సమస్తము కొనగూడగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడు విస్తరిస్తారు, అయితే ఇక్కడ అత్యల్ప అంశ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఉత్తమమైనటువంటిది అల్పమైనటువంటివి అంశాలుగా రెండు రకాలుగా విభజించవచ్చు భగవంతుడి యొక్క విస్తారాలని. భగవంతుడి యొక్క విస్తారాలలో రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి అల్పమైనటువంటి విస్తారము, రెండవది అత్యధికమైనటువంటి విస్తారం, అంటే అత్యంత గొప్పదైనటువంటి విస్తారాలు. అంటే ఈ అల్పమైనటువంటి విస్తారాలని ఎవరు అని చెప్తారు అని అంటే బ్రహ్మ శివుడు. అంటే భగవంతుడు తనకు ఉన్నటువంటి పూర్తి శక్తులను ఉపయోగించి విస్తరించరు, కొంత శక్తులను మాత్రమే ఉపయోగించి విస్తరించడం అనేటువంటి జరుగుతుంది. ఆ కొంత శక్తులను పొంది విస్తరించినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యల్ప అంశాలు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ అత్యల్ప అంశాలలో బ్రహ్మశివుడు కూడా ఉన్నారు, అయితే ఇతర దేవతలు సైతము కూడా ఉన్నారు. అయితే భగవంతుడేమీ బ్రహ్మ కాదు, భగవంతుడేమీ శివుడు కాదు, భగవంతుడేమీ ఇతర దేవతలు కాదు. తర్వాత వేదాలు కూడా భగవంతుడి ద్వారానే ఇవ్వబడ్డాయి. ఇంకా ఎలా విస్తరిస్తారు, ఇంకా ఎలా సృష్టిస్తారు భగవంతుడు అని అంటే ఇంకా భగవంతుడు జీవులను కూడా సృష్టిస్తారు. ఈ జీవులు కూడా, చరాచర జీవులను కూడా సృష్టిస్తారు. ఈ అన్ని కూడా అంశలే. ఈ అంశాలన్నీ కూడా ఏ విధంగా అయితే అగ్నిలోంచి బయటకు వచ్చినటువంటి నిప్పు రవ్వలు ఎలా అయితే ఉంటాయో అలా ఈ అంశాలన్నీ కూడా మూలం నుంచి బయటకు వచ్చినటువంటివి. మరి మూలం నుంచి బయటకు వచ్చినప్పుడు వాటి యొక్క అస్తిత్వము అనేటువంటిది ఉంటుందా? నిప్పు రవ్వ అగ్నిలో నుంచి బయటకు వచ్చినప్పుడు కొంచెం సేపటి తర్వాత దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ అది నిప్పు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే దాని అస్తిత్వాన్ని తిరిగి పొందుతుంది. అంటే ఈ అంశాలన్నీ కూడా తిరిగి భగవంతుడిలో ఐక్యం అవ్వాలి, భగవంతుడిలో లీనం అవ్వాలి, అప్పుడు అవి తన యొక్క అస్తిత్వాన్ని తిరిగి పొందినట్లు. అలా సూర్యకిరణాలలాగా, నిప్పు రవ్వలలాగా మూలం నుంచి ఉద్భవించినటువంటివి ఇవన్నీ కూడా. అయితే అందుకనే మనకి గొప్ప గొప్ప సాధువులు అందరూ కూడా అష్టాంగ యోగ విధానం ద్వారా వాళ్ళు ముక్తిని పొందినప్పుడు వాళ్ళని, ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడి గురించి కూడా చదివాం, చదివినప్పుడు మనం ఏం చదివాము అని అంటే మనసుని బుద్ధిని అహంకారాన్ని మహతత్వంలో కలిపేశారు అనేటువంటి విషయాన్ని అంటాం. అంటే ఏమిటి, ఏ మూలం నుంచి అయితే మనం పొందామో ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని తిరిగి ఆ మూలంలో కలిపేయడం, అంటే మన చేతనాన్ని మార్చేయడం. ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి చేతనం అయితే మనం పొందుతున్నామో ఆ చేతనాన్ని శుద్ధి చేయడం. శుద్ధి చేసినప్పుడు మన మహతత్వంలో, అంటే మన ఈ యొక్క భౌతికమైనటువంటి ఒక సూక్ష్మ శరీరం తయారవడానికి, సూక్ష్మ శరీరం అవడం వల్ల ఈ భౌతికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరిగి కోల్పోయినటువంటి స్థితి. అప్పుడు పూర్తిగా మన సూక్ష్మ శరీరము ఆధ్యాత్మికంగా మారినట్లు. ఐక్యమైపోవడము అంటే ఇక్కడ ఐక్యమైపోవడము అని అంటే మనకి ఒక అస్తిత్వం లేదు అని కాదు, అస్తిత్వం ఉంది, మన శుద్ధ చేతనంలోకి వెళ్ళిపోవడం, మనం ఏ చేతన నుంచి వచ్చామో ఆ చేతనంలోకి వెళ్ళిపోవడం. అందుకనే సాధువులందరూ కూడా వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ శరీరాన్ని భూమిలో కలిపేయడం, ఆత్మని భగవంతుడిలో కలిపేయడం, లేకపోతే బుద్ధిని అహంకారాన్ని మనస్సుని తిరిగి మహతత్వంలో కలిపేయడం, ఇలాంటివన్నీ మాట్లాడతారు. అంటే ఏంటి, అవి ఉన్నత చేతనంలోకి వెళ్ళిపోయాయి, అవి తిరిగి తన యొక్క నిజస్థితిలోకి వెళ్ళిపోయాయి అదన్నమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఏ జీవులైనా సరే, జంతువులైనా సరే భగవానుడు కాదు అనేటువంటి విషయం. అంటే చాలా మంది గల్లీకి ఒకళ్ళు నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు పూజలు చేయండి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు భగవంతుడు ఎవరు భగవంతుడు కాదు అని గుర్తించకపోవడము అనేటువంటిది మన లోపం.
ఎందుకంటే మనం శాస్త్రాలను చదవట్లేదు. స్వయంగా గజేంద్రుడు లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో ఎవరు భగవంతుడు అనేటువంటి దానికి నిర్వచనాలు ఇస్తున్నారు? ఈ సమస్త చరాచర జగత్తులో ఎవరూ భగవంతులు కాదు. ఏ ఏ జంతువు భగవంతుడు కాదు, ఏ పక్షి భగవంతుడు కాదు, ఏ మనిషి భగవంతుడు కాదు. కానీ మనము మన అజ్ఞానంతో ఏవో కొన్ని మాయలు చేసి, ఇంద్రజాలాలు చేసి నేను భగవంతుణ్ణి అని చెప్పేస్తే మనం వాళ్ళని నమ్మి మనం వాళ్ళకి పూజలు చేస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి పూజలు, వ్యక్తి పూజలతోనే సమానం. వ్యక్తి పూజ మనల్ని ఏమీ ఉద్ధరించదు ఆధ్యాత్మికంగా. ఆ వ్యక్తికి ఏమన్నా లాభం కలుగుతుందేమో తప్ప మనకి ఎలాంటి లాభము ఉండదు, ఆత్మకి ఎలాంటి లాభము ఉండదు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు నేను భగవంతుణ్ణి అని చెప్పేస్తే చెప్పిన వాడికంటే కూడా విన్నవాడిదే తప్పు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు అడుగడుగునా ఉంటారు. మోసపోకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది మన బాధ్యత, మోసపోవడం అనేటువంటిది మన తప్పు. కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అని అంటే శాస్త్రాలను చదవాలి, భగవంతుడికి సంబంధించిన నిర్వచనాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ యొక్క భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి నేను భగవంతుణ్ణి, నన్ను పూజించండి అని పలానా వాడు పలానా చోట చెప్తున్నాడు, మరి మేమందరం ఆయన భగవంతుడు కాదా, ఎలా నమ్మాలి అని ప్రభుపాదులను అడిగారు ఆయన శిష్యులందరూ వచ్చి. ఆయన భగవంతుడు కాదు, నేను నిరూపిస్తా, ఆయన ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. సరే, ఆయన కొంచెం గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యక్తి, ఆయనకి మాయలొచ్చు, మంత్రాలొచ్చు, గాలిలోంచి శివలింగాలు తీస్తారు, రిస్ట్ వాచ్లు తీస్తారు, ల్యాప్టాపులు తీస్తారు. ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రభుపాద దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భగవంతుడువా అంటారు. భగవంతుడు అంటే అవును, నేనే భగవంతుని, ఎందుకంటే నాలుగు శక్తులు ఉన్నాయి, నేను భగవంతుణ్ణి అని చెప్తారు. అయితే ఇస్తానంటేనే ప్రసాదానికి ప్రసిద్ధి కాబట్టి నేను కూర్చోబెట్టి ప్రసాదం పెట్టండి అని అంటారు. ప్రసాదం తింటారు. ఎంత పెట్టాలి? పెడుతూనే ఉండండి, చాలు అన్నదాకా పెడుతూనే ఉండండి అన్నారు. ఉన్న ప్రసాదం మొత్తం ఆయనకు ఒక్కడికే పెట్టేశారు. మధ్యలో ఇంకా నా వల్ల కాదు, నేను తినలేను అని అన్నారు. నువ్వు భగవంతుడు కదా, నువ్వు అనంతుడివి, అపరిమితమైనటువంటి వాడివి నువ్వు, మరి నువ్వెందుకు ప్రసాదం ఇంకా తినలేను అంటున్నావు, అక్కడితో ఆపేస్తా అంటున్నావు ఏంటి? నువ్వు భగవంతుడు కదా, నువ్వు భగవంతుడు నువ్వే చెప్పావు కదా, ఇంకా తిను, నువ్వు నిజంగా భగవంతుడు అయితే ఎంత పెట్టినా తినాలి, ఎందుకంటే సమస్తం నీ నుంచే వచ్చింది. సో సమస్తం నీ నుంచే వచ్చినప్పుడు సమస్తం నీలోనే ఉంది, కాబట్టి నీకు ఎంత పెట్టినా కానీ అనంతం కాదు, కాబట్టి నీకంటే అనంతమైనటువంటి వాడు లేడు, కాబట్టి నీకు ఎంత పెట్టినా తినాల్సిందే నువ్వు అని అంటారు. సరే, ఇప్పుడు నేను భగవంతుని నిరూపించుకోవడం కోసం ఎట్లయినా సరే తినాల్సిందే అని చెప్పేసి అతి కష్టం మీద తినేశాడు. తిన్న తర్వాత మళ్ళీ ప్రభుపాదుల దగ్గరికి వెళ్ళి ఈయన తినేశాడండి, మనం పెట్టినంత తిన్నాడు, ఇంకా పెడితే తింటాడో లేదో తెలియదు, మనమైతే పెట్టినంత తినేశాడు అని చెప్పారు. అయితే మన టెంపుల్లో ఉన్న బాత్రూమ్లు అన్నీ లాక్ చేసేసేయండి అన్నారు. బయటకు కూడా పోనీ వాహన ఆయన అన్నారు, లోపలనే కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి ఆయనకి బాత్రూమ్ వెళ్ళాలి. మరి బాత్రూమ్ వెళ్ళాలంటే మరి బాత్రూమ్ లాక్ చేసి ఉన్నాయి కదా, ఎలా అని అంటే, లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండాల్సిందే, నువ్వు అనంతుడివి, నువ్వు భగవానుడివి, నీకెందుకు బాత్రూమ్ అవసరం అని చెప్పేసి అన్నారు. ఆయన, నేను భగవానుని కాదు, ఎవరిని కాదు, నాకు ఒక్క 5 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళే అవకాశం ఇవ్వండి చాలు, నేను ఏ భగవంతుడిని కాదు అని చెప్పేసి నొప్పుకుంటాను. అంటే ప్రభుపాదుల వారు నేను భగవంతుడు అని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు దేవాదిదేవుడివి అని నిరూపించుకో అని ప్రశ్నించారు. అలా మనం కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు వాళ్ళు నిజంగా దేవాదిదేవుడా కాదా అని మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు భగవానుడు, అర్జునుడు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. విశ్వరూపం చూపించమంటే విశ్వరూపాన్ని కూడా చూపించారు. అది శ్రీకృష్ణుడు యొక్క ఉన్నతత్వం. అలాంటి స్థితిలో ఎవరైనా సరే నేను దేవుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? మాయలు చేసినటువంటి వాళ్ళని, మంత్రాలు చేసినటువంటి వాళ్ళని మన మూర్ఖత్వంతో మనం భగవంతుడిని ఒప్పుకోవడం కాదు. అందుకనే గజేంద్రుడు ఈరోజు ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పేస్తున్నారు, జలచరాలలో చరాచర జగత్తులో భగవానుడు క్వాలిటీస్ వేరుగా ఉంటాయి, మిగిలిన వాళ్ళందరూ కూడా అత్యల్ప అంశలు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ అత్యల్ప అంశలలో
చివరికి బ్రహ్మ శివుడు కూడా అనేటువంటి విషయాన్ని గజేంద్రుడు తన ప్రార్థనలో తెలియజేశారు. అలాంటి ఉన్నతమైనటువంటి వాడు భగవానుడు, ఆ ఉన్నతమైనటువంటి భగవానుడికి మాత్రమే నేను శరణు పొందుతున్నాను, ఆయన్ని మాత్రమే నేను వేడుకుంటున్నాను, నేనున్నటువంటి ఈ పరిస్థితి నుంచి రక్షించాల్సింది కేవలం నువ్వే అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 25 లక్ష్మీ ఆత్మకురు. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్. జిజీవిషేనాహమిహాముయాకిం జిజీవిషేనాహమిహాముయాహిం అంతర్బహిశ్చావృతయే భయేన్యాం అంతర్బహిశ్చావృత ఏ భయోన్యా ఇచ్ఛామి కాలేన యస్య విప్లవాన్. ఇచ్ఛామి కాలేన యస్య విప్లవ సస్యాత్మలోకావరణస్య మోక్షం ప్రత్యావలోక వర్ణస్య మోక్షం. హరే కృష్ణుడు, మొసలి బారి నుండి బయటపడిన తరువాత నేనిక ఏమాత్రము జీవింపగోరను. అంతర్బాహ్యములలో అజ్ఞానముచే కప్పబడినట్టి ఈ గజ దేహముతో ఏమి ప్రయోజనము కలదు. కేవలము జ్ఞానావరణము నుండి మోక్షమునే నేను కోరుతున్నాను. అట్టి ఆవరణము కాల ప్రభావముచే నశింపునది కాదు. చదవన ప్రభుజీ ఓకే, సో చదవండి మాతాజీ. భాష్యం ప్రభుజీ, ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవుడు అజ్ఞానాంధకారం చే కప్పబడి ఉన్నాడు. కనుక మనుజుడు గురుదేవుని ద్వారా దేవదేవుని సన్నిధికి చేరవలనని వేదములు ఆదేశించుతున్నవి. అట్టి గురుదేవుని స్తుతి గౌతమీయ తత్రములో ఇట్లు పొసగబడినది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంధకారము వలన దృష్టి కోల్పోయిన నాకు జ్ఞానజ్యోతిచే నేత్ర ద్వయము గావించిన గురుదేవునికి నా వందనములు. ఈ భౌతిక జగత్తునందు జీవన సంకర్షణ కావింపబడినప్పటికీ శాశ్వతముగా జీవించుట ఎవరికైనాను అసాధ్యమే. కానీ అట్టి జీవన సంకర్షణ కేవలం అజ్ఞానము వలననే కలుగుతున్నది. ప్రతి ఒక్కడు తెలుసుకొనవలెను ఏలయనగా నిజమునకు జీవుడు దేవదేవుని సస్వాతాంశము జగముగా లేదా మనిషిగా గజముగా లేదా మనిషిగా అమెరికా దేశస్థునిగా లేదా భారతీయునిగా జీవించవలసిన అవసరము జీవునికి లేదు. జన్మ మృత్యు వలయముల నుండి విడుదలనే ప్రతి ఒక్కడూ కోరుకున వలయను. ప్రతిదీ వసిగిన ప్రతి జన్మము ప్రకృతి వసగిన ప్రతి జన్మము సుఖమయమే ఆనందమయమైనది. మనము అజ్ఞానము వలన తలతుము అజ్ఞానము అజ్ఞానవశమున తలతుము కానీ ఈ భౌతిక జగత్తు నందలి పతిత జీవములో జీవనములో పిపీల కాది బ్రహ్మ పర్యంత్రము ఎవడును నిజమునకు సుఖముగా లేడు. సుఖముగా జీవనమునకు మనము ఎన్నో యోచనలు చేయుచుందుము. కానీ భౌతిక జగత్తులో ఎట్టి సుఖము లేదు. అయినను ఏ జన్మలోనైనా శాశ్వతముగా ఉండిపోవుటకే మనము ప్రయత్నించుచుందుము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో గజేంద్రుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది సరి అయినటువంటి జ్ఞానం. ఎందుకంటే గజేంద్రుడు ముందుగా భగవంతుడిని ప్రార్థించాడు, కరెక్టే. కానీ భగవంతుడు ప్రార్థించినప్పుడు తన కోరిక ఏమిటి అని అంటే ఈ మొసలి బారి నుంచి బయటపడాలి. అంటే ప్రస్తుతం తను ఉన్నటువంటి ఆపద పరిస్థితి నుంచి బయటపడాలి. మరి బయటపడిన తర్వాత ఏం చేయాలి? దాని గురించి కూడా క్లారిటీ ఇస్తున్నారు గజేంద్రుడు. మనందరం కూడా భగవంతుడి దగ్గరికి ఏ విధంగా అయితే గజేంద్రుడు తన యొక్క ఇబ్బంది నుంచి తన యొక్క కష్టం నుంచి బయటపడడం కోసం ఏ విధంగా అయితే భగవంతుడిని ఆశ్రయించాడో మనం కూడా అలానే ఆశ్రయిస్తున్నాం. అనేక సందర్భాల్లో గుడికి వెళ్తున్నాం, మొక్కులు మొక్కుకుంటున్నాం, మొక్కులు తీర్చుకొని వస్తున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం. మనం అంటున్నాం, నేను వస్తాను నీ దగ్గరికి, 7 కొండలు ఎక్కి మరీ వస్తాను నీ దగ్గరికి. మరి దిగిన తర్వాత ఏం చేస్తాం?
దాని గురించి మనం ఎప్పుడు చెప్పం, ఎక్కే దాని గురించి మాట్లాడతాం. కానీ గజేంద్రుడు ఇక్కడ క్లియర్గా దిగిన తర్వాత కూడా ఏం చేస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడి దగ్గరికి ఏదో భౌతికమైనటువంటి కోరికను తీర్చుకోవడం కోసం మాత్రమే పోయి భౌతిక కోరిక తీరిన తరువాత మనం ఏం చేయాలి? గజేంద్రుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నన్ను ఈ మొసలి బారి నుంచి రక్షించు, రక్షిస్తే ఇక నాకు ఈ జీవితంలో జీవించాల్సిన ఈ యొక్క శరీరంలో నేను జీవించాల్సినటువంటి అవసరం కూడా లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, మోక్షాన్ని పొందుతాను, నాకు మోక్షమే లక్ష్యం అని మాట్లాడుతున్నారు. అంటే ఒక శుద్ధ భక్తుడుగా మారుతున్నారు. అంటే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేసేటువంటి ప్రార్థనల యొక్క సారాంశం ఏమిటి అని అంటే, మనము శుద్ధ భక్తుడుగా మారాలి. అంతేకాని భౌతిక కోరిక తీర్చుకునేంత వరకు భగవంతుడిని ప్రార్థించి, భౌతిక కోరిక తీరగానే మళ్ళీ తిరిగి భౌతికమైనటువంటి విషయాల పట్ల మళ్ళీ తిరిగి భగవంతుడిని మర్చిపోయే విధంగా మళ్ళీ భగవంతుడి దగ్గరికి ఇంకో కష్టం వచ్చినప్పుడు మాత్రమే పోవాలి. అలా కాకుండా ఇక నాకు మళ్ళీ కష్టాలు సుఖాలు లేనటువంటి పరిస్థితి, ఇక మళ్ళీ నాకు జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి నేను వెళ్ళాలి. అంటే నువ్వు నన్ను రక్షిస్తే నేను నీ దగ్గరకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను, ఇక మళ్ళీ నాకు ఇలాంటి ఇంకొక శరీరం కోసం నేను ప్రయత్నం చేయను అని గజేంద్రుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఇది పర్ఫెక్ట్ రియలైజేషన్. సో ఎందుకంటే ఏ జీవి అయినా ఈ భౌతిక విశ్వంలోకి ఎందుకు వచ్చాడు అని అంటే, తన కర్మల ద్వారా తనను తాను శుద్ధి చేసుకుని తిరిగి తన నిజస్థితిని పొందడం కోసం, భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం కోసం. మనకి భగవద్గీత బోధించారు కృష్ణుడు కూడా, ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత. అందుకని మనం భగవద్గీతని గీతోపనిషత్ అంటాం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి మనకి, అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేశారు చాలా సింపుల్గా, మనం అందరం అర్థం చేసుకునే విధంగా. సో ఏ వేదాలైనా ఉపనిషత్తులైనా మనకు తెలియచేసేది ఏమిటి అని అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు కావాలి అని, భగవద్ధామానికి వెళ్ళాలి అని. అదే లక్ష్యం. మనకి శరీరం ఇవ్వబడింది, జ్ఞానం ఇవ్వబడింది, మనకి విచక్షణ ఇవ్వబడింది, కానీ మనము ఒకవేళ భగవంతుడి వైపు చూడకుండా, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందకుండా ముక్తి కోసం కనుక ప్రయత్నం చేయకపోతే, మనం మనకు ఇవ్వబడినటువంటి అన్ని అవకాశాలని కూడా మనం దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. అలా చేయకూడదు. భగవంతుడు మనకి సరి అయినటువంటి అవకాశాన్ని ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడము అనేటువంటిది ఉత్తమమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం. సో అలాంటి వాళ్ళు భగవంతుడికి శరణాగతులు అవుతారు, భగవంతుడికి సేవ చేస్తారు. అదే చేస్తాను నేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ముసలి బారి నుంచి బయటపడిన తర్వాత తను చేయబోయేటువంటి విషయాలని ఇక్కడ గజేంద్రుడు తెలియజేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, మనము మనకి ఇవ్వబడినటువంటి జీవితం ఏదైతే ఉందో ఉత్తమమైనటువంటి జీవితం, ఈ జీవితంలో నేను చాలా సుఖంగా ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. అలా సుఖంగా ఉన్నాను అనేటువంటి భావనలోనే మరణిస్తున్నాం. మరణించినటువంటి మనము ఇంకొక శరీరాన్ని పొందుతున్నాం, ఆ శరీరం కంటే అధమమైనటువంటి శరీరాన్ని పొందుతున్నాం. అధమమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి మనము ఆ అధమమైనటువంటి శరీరంలో కూడా నేను సుఖంగానే ఉన్నాను అని అనుకుంటున్నాను. చివరికి ఒక జంతువు శరీరము, ఒక పంది శరీరము, ఒక పిల్లి శరీరము, ఒక కుక్క శరీరాన్ని పొంది కూడా ఆ శరీరంలో కూడా నేను సుఖంగానే ఉన్నాను అని అనుకుంటున్నాను. ఇది అజ్ఞానం. సో క్లియర్ ఇది. ఎందుకంటే మనకి అనేక రకాల శరీరాలు వస్తూ ఉన్నాయి, ఈ శరీరాలు అన్నీ కూడా మనకి శాశ్వతం కాదు. మనిషి మనిషిగానే పుట్టరు, మనిషి జంతువుగా కూడా పుడతారు. మరి ఏ శరీరంలో పుట్టినా కానీ సుఖంగానే ఉన్నాను అని అనుకోవడం అనేటువంటిది మన యొక్క అజ్ఞానం. ఒకసారి ఇంద్రుడికి కూడా శాపవశాత్తు ఒక పంది జన్మ వస్తుంది. పంది జన్మలో ఉన్నటువంటి ఇంద్రుడు పంది జన్మ ముగించుకొని తిరిగి మళ్ళీ ఇంద్రపదవిని పొందాలి. కానీ పంది జన్మలో ఉన్నప్పుడు చక్కగా ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. బ్రహ్మదేవుడు, నీ జన్మ యొక్క ఉద్దేశం అయిపోయింది, నీ శిక్షాకాలం పూర్తయిపోయింది, ఇప్పుడు నువ్వు పంది జన్మను త్యాగం చేసేసి నువ్వు ఇంద్ర పదవిని చేపట్టు అని అంటే, నేను రాను అని అంటారు ఇంద్రుడు. ఎందుకు? నేను హాయిగా ఉన్నాను పంది జన్మలో, నాకు చక్కగా ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎక్కడికి వెళ్ళినా మలం దొరుకుతుంది, చక్కగా నేను మలాన్ని భక్షిస్తున్నాను, తింటున్నాను, హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అని అనుకుంటాడు. అంటే ఇదంతా కూడా అజ్ఞానం. పంది జన్మను వదిలేసి ఇంద్రుడు ఇంద్ర పదవిని చేపట్టడానికి కూడా ఒప్పుకోడు.
ఎందుకంటే ఏ జంతువు శరీరాన్ని అయితే మనం పొందామో ఆ జంతువు శరీరంలోనే మనం సుఖంగా ఉన్నాము అనేటువంటి భావనలో ఉన్నాము. ఎందుకంటే మనకు అంతకంటే ఉత్తమమైనటువంటి సుఖం గురించి పరిచయం లేదు, అనుభవం లేదు. అందుకనే పంది కంటే ఉత్తమమైనటువంటి శరీరాన్ని మనం పొందాం కాబట్టి పందిని చూస్తే మనకి అధమముగా అనిపిస్తుంది, ఏమిటి ఇది కూడా ఒక జీవితమా అనిపిస్తుంది మనకి, కానీ అది పంది కనిపించదు. అలానే మన పరిస్థితి కూడా మనకంటే ఉత్తమంగా ఉన్నటువంటి వాడికి అనిపిస్తుంది, మనం ఎలాంటి అధమమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము అని. అది మనకు అనిపించదు, మనం చాలా సుఖంగా ఉన్నాము అనే భావంలోనే ఉంటాం. ఈ విధంగా అనేక శరీరాలని మారుస్తూ అనేక సార్లు అనేక సందర్భాలలో మనం పడుతున్నటువంటి కష్టాలను కూడా సుఖాలు అనుకుంటూ, మనం పడుతున్నటువంటి సుఖాలకి ఇంతకంటే సుఖం ఇంకో ఉండదు అని అనుకుంటూ మనం ప్రతి జీవితాన్ని వృధా చేస్తూనే ఉన్నాం. అది అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం. ఈ అజ్ఞానం వలన మనము ఈ భౌతిక జగత్తులోనే గుండిపోతున్నాము. అందుకని మనము ఎప్పుడైతే ఈ శాస్త్రాలను చదువుతామో, భగవంతుడి గురించి ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి ప్రార్థనలను వింటామో, అప్పుడు మనకు అర్థమవుతుంది నిజమైనటువంటి సుఖము ఏమిటి అని. ఇంతకంటే ఉత్తమమైన సుఖం ఎక్కడుంది అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనము ఆ ముక్తిని సాధించాలి అని కోరుకుంటాం. చాలామంది శుద్ధ భక్తులు ముక్తిని కూడా కోరుకోరు అనే అంటారు, కానీ మనకి ప్రభుపాద కరెక్టే ఆ విషయం, కానీ ముక్తిని మాత్రం కోరుకోండి అని చెప్పారు ప్రభుపాద. ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళాలి, అందుకనే ప్రభుపాద ప్రతి సందర్భంలోనూ భగవద్ధామానికి వెళ్ళండి, భగవద్ధామానికి వెళ్ళండి అని నొక్కి నొక్కి చెప్తారు. ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యము తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళడం, భగవంతుడికి అక్కడ సేవకులుగా ఉండడం, ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడం, తిరిగి భౌతిక శరీరాన్ని పొందడం కాదు. భగవంతుడికి సేవ భౌతిక శరీరంలో ఇప్పుడు ఉన్నావు కాబట్టి చెయ్యి, కానీ ఈ శరీరంలో ఉండి నువ్వు చేసినటువంటి సేవ యొక్క ఫలితము తిరిగి మళ్ళీ భగవత్ సేవ చేయడమే అయినప్పటికీ అది భౌతిక శరీరంతో కాదు, ఆధ్యాత్మిక శరీరంతో చెయ్యండి అని మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి భగవంతుడికి భక్తి వందనాలు చేయడం వలన మనం కూడా జన్మ మృత్యువు అనేటువంటి సైకిల్ని బ్రేక్ చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అదే ఇక్కడ గజేంద్రుడు కూడా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 27 సునీత మాత. సరే కృష్ణ ప్రభు జీ, 26 ఓకే సునీత మాత 26. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వమేధసం. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం. విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. భావం విశ్వసృష్టికర్త స్వయముగా విశ్వరూపుడు విశ్వమునకు పరమైన వాడు నాకు పరమపురుషునికి భౌతిక జీవితం నుండి పూర్తిగా విముక్తిని గోరుచు ఇప్పుడు వందనములు కావించుచున్నాను. ఈ విశ్వమునకు పరమజ్ఞాత విశ్వాత్ముడు అతడే. అజుడు పరమపదమైన వాడు నాకు అతనికి నమస్సులు. భాష్యము భక్తి కృష్ణ భక్తి భావనము ప్రచారము కావించినప్పుడు ఒక్కొక్కప్పుడు జనులు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అతనిని మాకు చూపించగలరా అని వాదించుచుందురు. నిజమునకు మనము తెలివిగల వారమైనచే ఏమైనచో ఈ విశ్వమును సృజించిన వాడు ఒకడు కలడనియు విశ్వమునకు కావలసిన తత్వములను సమకూర్చి తానే అంశము కూడా అతడు అయినాడనియు అతడు శాశ్వతముగా నెలకొని ఉన్నను విశ్వంలో లేడనియు తెలుసుకొనవల్లని ఈ శ్లోకము సమాధానం అసగుచున్నది. కేవలం ఈ విషయమును ఆధారం చేసుకుని మనము దేవదేవుడకు శ్రీకృష్ణునికి వందనములు కావింపవలెను. అదే భక్తిమయ జీవనమునకు ఆరంభము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. భగవంతుడు ఎవరు, భగవంతుడు కనిపించరు, భగవంతుని ఎలా చూడాలి అనేటువంటి ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. స్వయంగా భగవానుడు కూడా చెప్పారు, నేను ఈ విశ్వాన్ని సృష్టించినప్పటికీ నేను ఈ విశ్వంలో లేను, ఈ విశ్వానికి పరంగా ఉన్నాను అనేటువంటి విషయం తెలియజేశారు. ఏ విధంగా అయితే ఈ తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ తల్లిని చూడలేదో, అలానే భగవంతుడి యొక్క గర్భంలో ఉన్నటువంటి మనం అందరం కూడా భగవంతుడిని చూడలేము, ఈ ఈ దీనికి పరంగా ఉన్నారు భగవంతుడు. అంటే ఈ ఒక్క విశ్వమే కాదు, అనేక విశ్వాలను సృష్టించారు భగవంతుడు.
అనేక విశ్వాలని కూడా సృష్టించినటువంటి భగవానుడు ఈ అనేక విశ్వాలలో తన శక్తి విస్తారం ద్వారానే వచ్చి ఈ విశ్వాలన్నింటినీ కూడా పోషించడము అనేటువంటిది జరిగింది పురుషావతారంగా. అంతేకాని స్వయంగా భగవానుడే అన్ని కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవానుడు ఒక ఒక కంపెనీకి యజమాని ఉన్నారనుకోండి, యజమాని అన్ని పనులు చేస్తారా? యజమాని అన్ని పనులు చెయ్యరు. యజమానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళని పెట్టుకొని వాళ్ళతో చేపిస్తారు. అలానే భగవంతుడు కూడా ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన కూడా ఈ విశ్వంలో అనేక దేవతలని, దేవుళ్ళని, తర్వాత బ్రహ్మని, విష్ణువుని, మహేశ్వరుల్ని కూడా ఉంచడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా పరమైన వాడు, ఈ విశ్వానికి కూడా బయట ఉన్నటువంటి వాడు దేవదేవుడు భగవానుడు. అయితే ఈ విశ్వము అనేటువంటిది ఏమిటి అంటే, అంటే ఇదంతా కూడా భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వము అనేటువంటిది భగవంతుడి యొక్క బాహ్య శక్తి. భగవంతుడి యొక్క బాహ్య శక్తి అంటే భగవంతుడికి భిన్నముగా, భగవంతుడికి బయటగా ప్రకటితమైనటువంటిది. మరి అలాంటి బాహ్య శక్తి ఏదైతే ఉందో, ఈ బాహ్య శక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క భౌతిక రూపము. మరి మనందరికీ కూడా భౌతిక రూపము అనేటువంటిది ఒకటి ఉంది. ఈ భౌతిక రూపం మనమా? మనం కాదు. ఈ భౌతిక రూపం మనం కాదు. ఈ భౌతిక రూపముని ఈ విధంగా చైతన్యం కలిగి ఉండడానికి కారణమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మనం. అంటే భగవంతుడు విశ్వరూపుడు. అంటే ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఈ భగవంతుడి యొక్క భౌతిక రూపము. కానీ భౌతిక రూపం భగవానుడా కాదు. ఏ విధంగా అయితే ఈ శరీరం మనం కాదో, ఆ విధంగా ఈ భౌతిక విశ్వం, భౌతిక రూపం ఏదైతే ఉందో అది భగవానుడు కాదు. మరి ఎవరు భగవానుడు? మరి భౌతిక రూపానికి చేతనం ఆత్మ ద్వారా వచ్చినప్పుడు మరి భౌతిక విశ్వానికి చేతనం ఎలా వచ్చింది? అది భగవంతుడి ద్వారా వచ్చింది. అందుకని భౌతిక విశ్వానికి విశ్వాత్ముడు, విశ్వాత్ముడు అంటే ఈ భౌతిక విశ్వానికి ఆత్మ లాంటి వాడు ఎవరు అంటే స్వయంగా భగవానుడు. ఆ భగవానుడే పురుషావతారం రూపంలో భౌతిక విశ్వానికి ఆత్మలా ఉన్నారు. అది క్షీరోదక సాయి విష్ణు. ఓకే, సో విశ్వాత్ముడు ఆయన. అజుడు, అజుడు అంటే పుట్టనటువంటి వాడు, పుట్టుకలేనివాడు, పుట్టుకలేనివాడు. సో మనమందరం పుట్టాము కానీ భగవంతుడు పుట్టరు. సో భగవంతుడు పుట్టాడు అని అంటే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి లేదు అని అర్థం. భగవంతుడు పుట్టడం అంటే ఏమి ఉండదు, భగవంతుడు అవతరిస్తారు, భగవంతుడు అంతర్ధానం అవుతారు. భగవంతుడు పుట్టరు చావరు, మనం పుట్టి చచ్చినట్టు. కాబట్టి భగవంతుడు అజుడు, పరమపదమైనటువంటి వాడు. పరమపదమైనటువంటి వాడు అంటే అందరికీ గమ్యం. అందుకనే భగవంతుడు చూపించు అని అంటే చూపించడం సాధ్యం కాదు. ఎందుకు అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనకి భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి అర్థం చేసుకునేటువంటి వాడు కాదు భగవాన్. కాబట్టి దానికి మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు కావాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు కావాలంటే భౌతిక ఇంద్రియాలను కోల్పోవాలి. అందుకనే ధృతరాష్ట్రుడు కూడా భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూశారు. మరి కళ్ళున్నాయా ధృతరాష్ట్రుడికి? శ్రీకృష్ణ భగవానుడు శాంతి దూతగా ధృతరాష్ట్రుడి యొక్క సభలోకి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శకుని పన్నాగం పన్ని కృష్ణుడిని బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని విదురుడు చూశారు, భీష్ముడు చూశారు, కర్ణుడు చూశాడు, దుర్యోధనుడు చూశాడు, ధృతరాష్ట్రుడు చూశాడు. మరి ఎలా చూశారు ధృతరాష్ట్రుడు? మిగిలిన వాళ్ళకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూశారు. ధృతరాష్ట్రుడికి ఎలా చూశారు అంటే భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూడాలి, భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి అంటే భౌతికమైనటువంటి కళ్ళు అవసరం లేదు. దానికి దివ్య దృష్టి ఉండాలి. దివ్య దృష్టి భౌతికమైనటువంటి దృష్టి కాదు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా కానీ ఆ దివ్య దృష్టిని భగవంతుడు ఇచ్చారు. అంటే భగవంతుడు సంకల్పించుకోవాలి, మనం భగవంతుడిని చూడగలగాలి అంటే.
భగవంతుడిని ప్రశ్నించేటువంటి వాడికి భగవంతుడిని చూసేటువంటి అధికారం లేదు. భగవంతుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించేటువంటి వాడికి భగవంతుడిని చూసే అధికారమే లేదు, అర్హతే లేదు. మరి అలాంటి వాడికి దివ్య దృష్టి ఎలా ఇస్తాడు? భగవంతుడు లేడు అని మనసులో వాదన చేస్తూ భగవంతుని శరణాగతి పొందినంత మాత్రాన భగవంతుడు మనకి స్పందించరు. కాబట్టి ఇక్కడ గజేంద్రుడికి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలి. గజేంద్రుడికి పూర్తి జ్ఞానం ఉంది, అందుకనే గజేంద్రుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడి యొక్క స్థితిని క్లియర్గా తెలియజేస్తున్నాడు. విశ్వానికి పరంగా ఉన్నటువంటి విశ్వాత్ముడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ కుశశ్రీ మాత. యోగరందిత కర్మాణో హృది యోగ విభావితే. యోగరందిత కర్మాణో హృది యోగ విభావితే. యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్మృహ నతో స్మృహం. యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్మృహం. ప్రభువాదుల వారి భావము, పరమాత్ముడు యోగేశ్వరుడు భక్తి యోగ పాలన ద్వారా కామ్యకర్మ ఫలము నుండి బయటపడి పూర్తిగా పవిత్రులైనప్పుడు యోగుల హృదయాలలో దర్శనమిచ్చువాడు నగు పరమ ఈశ్వరునకు నా వందనములు. ప్రభుపాదుల వారి భావము, ఈ విశ్వమును సృజించినవాడు, దానికి కావలసిన తత్వములను సమకూర్చినవాడు ఒక్కడు ఉండియే తీరవలనని గజేంద్రుడు భావించెను. ఈ విషయమును ప్రతి ఒక్కరూ చివరకు మంకుపట్టు పట్టడి నాస్తికులు కూడా అంగీకరించి తీరవలెను. అయినచో అభక్తులు నాస్తికులు ఈ విషయమును ఎందులకు అంగీకరించటలేదు? కామ్యకర్మ ఫలముచే వారు కలుషితులైరు అనుట దానికి కారణము కాగలదు. కామ్యకర్మ పరంపర వలన హృదయములో పేరుకొనిన ధూళిని మనుజుడు తొలగించుకునవలెను. అట్టి చిత్తమార్జన కార్యక్రమము భక్తి యోగము ద్వారా ఉనగూడును, అనగా యోగ రంధిత కర్మాణ. మనుజుడు రజస్తమో గుణములచే కప్పబడి ఉన్నంత వరకు దేవదేవుని తెలుసుకునే అవకాశమే లేదు. తదా రజస్తమోభావా కామలోభాదయశ్చయే. అతడు రజస్తమో గుణముల నుండి బయటపడినప్పుడు నిమ్న గుణములైన కామము లోభము నుండి విడివడగలడు. యోగము ద్వారా కామలోభములను వృద్ధి కావించుకున్నటకు పలు యోగశాలలు నేడు జనులను ప్రోత్సాహపరుచుచున్నవి. కనుకనే జనులు అట్టి నామమాత్ర యోగము పట్ల మక్కువ చూపుచున్నారు. కానీ నిజమైన యోగాభ్యాసము ఇచట వర్ణితమైనది. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతియం యోగినః అని శ్రీమద్ భాగవతము 12వ స్కందము 13వ అధ్యాయము 1వ శ్లోకమునందు ప్రామాణికముగా తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాను చరణ కమలంలో నిరంతరము ధ్యానించువాడే యోగి. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.38 ధృవపరచబడినది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు అలదుకొనిన విశుద్ధ భక్తులు ఎవ్వారిని తమ హృదయములలో గాంచుదరో అట్టి అచింత్య గుణ స్వరూపుడు శ్యామసుందరుడు అనగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు ఆదిదేవుడనకు గోవిందుని నేను భజింతును. భక్తి యోగి శ్యామసుందరుని నిరంతరము గాంచును. తాను సామాన్యమగు జంతువు కనుక ఆ దేవదేవుని గాంచుటకు తగనని గజేంద్రుడు తలచెను. యోగము తనకు సాధ్యపడదని అది వినయభావముతో భావించెను, అనగా దేహాత్మ బుద్ధి కలిగి పశు ప్రాయులైన వారు, పవిత్రమైన అంతఃకరణము లేని వారు యోగాభ్యాసమును ఎట్లు చేయగలరు? ఇంద్రియ నిగ్రహము లేని వారు, తత్వావగాహన లేని వారు, ధర్మమును కాని విధి నియమములను కాని పాటింపని వారు నేటి కాలమున యోగులుగా చలామణి అగుచున్నారు. యోగాభ్యాసమున ఇది మహా విపరీతమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో మనం అందరం కూడా చాలా మంది యోగుల గురించి విన్నాము. యోగులందరూ ఏం చేస్తారు అని అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరిని ధ్యానం చేస్తారు అని అంటే పరమాత్మని ధ్యానం చేస్తారు. పరమాత్మని ధ్యానం చేసినటువంటి యోగులందరూ ఎందుకు పరమాత్మని ధ్యానం చేస్తారు అని అంటే ఆ పరమాత్మ కూడా భగవంతుడి యొక్క అంశ.
అంటే యోగులు ఒకవేళ పరమాత్మ ధ్యానంలో పరిపూర్ణతను సాధించకపోతే ఏమి సాధిస్తారు? సిద్ధులు సాధిస్తారు, అంటే అష్టసిద్ధులు సాధిస్తారు. అష్టసిద్ధులు సాధించినటువంటి వ్యక్తులు యోగంలో పరిపూర్ణతను సాధించారు అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే యోగం యొక్క ముఖ్య లక్ష్యం స్వయంగా భగవంతుణ్ణి పొందడం. భగవంతుణ్ణి పొందకుండగా అష్టసిద్ధులను మాత్రమే పొందితే అది నిజమైనటువంటి యోగ సాధన కాదు. కాకపోతే మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తుల కంటే కూడా ఉన్నతమైనటువంటి శక్తులను కలిగి ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి శక్తులతోటి వాళ్ళు ఉత్తమ లోకాలకు కూడా ప్రయాణం చేయగలరు, బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు, అతి సూక్ష్మంగా మారగలరు, అతి బరువుగా మారగలరు, అతి తేలిగ్గా మారగలరు, అతి పెద్దగా మారగలరు, మాయలు చేయగలరు, మంత్రాలు చేయగలరు. ఇది యోగం యొక్క పరిపూర్ణత కాదు. అయితే ఇలాంటిది ఒకవేళ వాళ్ళు ఈ యోగ ప్రక్రియలోనే ఈ సిద్ధులను పొందిన తర్వాత కూడా వాళ్ళ యొక్క యోగాన్ని కంటిన్యూ చేస్తే, యోగంలో సిద్ధులు పొందిన తర్వాత నేను పరిపూర్ణతను సాధించాను అని చెప్పేసి యోగంలో అక్కడనే ఆగిపోయినటువంటి వాళ్ళు పరిపూర్ణతను సాధించినట్లు కాదు. కానీ అలానే ఇంకా కంటిన్యూ చేస్తే అప్పుడు వాళ్ళు భక్తులుగా మారుతారు. యోగంలో సిద్ధులు గడించిన తరువాత కూడా భగవంతుణ్ణి ప్రార్థించటం అనేటువంటిది భక్తి యోగానికి అష్టాంగ యోగి మారినట్టు. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు తన హృదయంలో ఇంచే భగవంతుడు దర్శనమిస్తారు వాళ్ళకి. అంటే భగవంతుడి దర్శనం పొందడం కోసం యోగులు ఎంత కష్టపడతారు? అలాంటి కష్టపడి యోగం చేసేటువంటి శక్తి ఒక జంతువునైనటువంటి నాకు లేదు అని గజేంద్రుడు తన తన యొక్క స్థితిని తెలియజేసుకుంటున్నాడు. మనం అందరం కూడా యోగా సెంటర్లకు వెళ్ళిపోయి ధ్యానం చేసి మన యొక్క జీవిత పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నంలో ఒకవేళ మనం అందరం ఉంటే అది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనందరికీ గజేంద్రుడికి ఉన్నంత జ్ఞానం కూడా లేదు. గజేంద్రుడు క్లియర్గా చెప్పేశారు, ఇది నువ్వు యోగేశ్వరుడివి. యోగేశ్వరుడు ఎవరు? శ్రీకృష్ణ భగవాను. మరి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అష్టాంగ యోగం గురించి 6వ అధ్యాయంలో తెలియజేసిన తర్వాత ఏం చెప్పారు? యోగులందరిలో ఉత్తమ యోగి ఎవరు అని చెప్పారు? యోగులందరిలో ఉత్తమ యోగి భక్తి యోగి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే పూర్తిగా నువ్వు అన్నిటినీ వదిలేసి అడవులకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని ఇంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ కర్మల్ని ఏమీ చేయకుండగా అష్టాంగ యోగ విధానాన్ని చేస్తేనే నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు నీ కర్మలు చేస్తూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ నన్ను నీ మనస్సులో ప్రతిష్ఠించుకో, నన్ను సదా చింతించు, నా కోసం కర్మలు చేయి, నన్ను సంతృప్తిపరచు. అలా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? భక్తి యోగి. కాబట్టి యోగులందరిలో భక్తి యోగి అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి భక్తి యోగి అష్టాంగ యోగి పడినటువంటి కష్టాలు పడతాడా? పడరు. అష్టాంగ యోగి అన్ని కష్టాలు పడ్డప్పటికీ భగవంతుడు వాళ్ళని ఉత్తమమైనటువంటి యోగి అనలేదు. కానీ భక్తి యోగి అన్ని కష్టాలు పడకుండగా తను హాయిగా 2 పూట్ల 3 పూట్ల ప్రసాదం తింటూ భగవంతుడికి కీర్తన చేస్తూ డ్యాన్స్ వేస్తూ చాలా ప్రశాంతంగా తన యొక్క జీవితాన్ని గడిపినప్పటికీ అలాంటి యోగి ఉత్తమ యోగి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే భక్తి యోగి చాలా శీఘ్రమే భగవంతుడిని పొందగలరు అష్టాంగ యోగి కంటే. అష్టాంగ యోగ విధానంలో ఏ స్టేజ్లో నుంచైనా కానీ పతనం చెందేటువంటి అవకాశం ఉంది, కానీ భక్తి యోగి పతనం చెందే అవకాశం లేదు. ఎందుకంటే అష్టాంగ యోగి ఏకాంతంగా ఉంటారు, భక్తి యోగి ఏకాంతంగా ఉండరు, భక్తుల సమక్షంలో ఉంటారు. అష్టాంగ యోగికి ఏకాంత సమయంలో ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ తను పడిపోతే నువ్వు పడిపోయావు అని చెప్పేవాడు కూడా లేడు, లేపేవాడు కూడా లేడు. కాబట్టి భక్తి యోగి అష్టాంగ యోగిలా కాదు. తను పడిపోయినా కానీ తన చుట్టుపక్కల ఉన్న భక్తులు పడనివ్వరు. సో మనం అందరం కూడా ఒక్కరోజు జపం చేయకపోయినా కానీ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి, మాతాజీ ఏమైంది మీకు ఈరోజు, ఎందుకు జపం చేయలేదు, ఎందుకు మీరు జప సెషన్లో జాయిన్ అవ్వలేదు, మీరు అంతా బాగానే ఉన్నారా అని అడుగుతారు. మనకు ఉన్నటువంటి అసోసియేషన్ అలాంటిది, మనం పడినా మన భక్తులు మనల్ని పడనీయరు. కాబట్టి పూర్తి రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే భక్తి యోగి.
భక్తి యోగి ఎప్పుడు డ్రాప్ అయ్యే అవకాశం లేదు. చక్కగా భగవంతుని దర్శనం చేసుకునే స్థితి వరకు కూడా తన హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని మరి భక్తి యోగి తను సాధన చేస్తాడు. అందుకనే భక్తి యోగి పరమాత్మ మీద ధ్యానం చేయరు. అష్టాంగ యోగి పరమాత్మ మీద ధ్యానం చేసినట్లు భక్తి యోగి పరమాత్మ మీద ధ్యానం చేయరు, స్వయంగా భగవానుడి మీద ధ్యానం చేస్తారు. అందుకనే భక్తి యోగి యొక్క పురోగతి కంటే కూడా, సారీ, అష్టాంగ యోగి యొక్క పురోగతి కంటే కూడా భక్తి యోగి యొక్క పురోగతి చాలా ఫాస్ట్గా ఉంది. అందుకనే మనకి బ్రహ్మ సంహితలో తెలియజేసినటువంటి శ్లోకం చూడండి, శ్యామసుందర రూపం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్యామసుందర రూపాన్ని ప్రతిష్ఠించుకొని గనక మనం ధ్యానం చేస్తే అష్టాంగ యోగి కంటే కూడా గొప్ప యోగులమే మనం. కాబట్టి మనకి భగవంతుని చూడాలి అని అంటే ప్రేమాంజనము, అంటే ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ తోటి మనం కళ్ళకి పెట్టుకుంటే తప్ప, అంజనం అంటే కాటుక, సో అది పెట్టుకుంటే తప్ప మనకి భగవంతుడు కనపడరు. అంతేకాని భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తే కనపడరు. మనకి దానితోటి ప్రేమ తోడవాలి. ప్రేమ తోడైనప్పుడు మాత్రమే, అది కూడా భగవంతుడి మీద ప్రేమ తోడవాలి, అప్పుడు మాత్రమే మనము ఆ భగవంతుడిని దర్శనం చేసుకోగలము. అదే మనకి ఇక్కడ అలాంటి ఈశ్వరుడైనటువంటి భగవానుడికి నా యొక్క వందనముడు, ఆయన్ని నేను ఆశ్రయిస్తాను, ఆయన్ని నన్ను రక్షించుగాక అని గజేంద్రుడు కోరుకుంటున్నాడు. 20 ఇక్కడ కాపుదాం మాతాజీ, 28వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే. హరే కృష్ణ ప్రభుజీ.